అనకాపల్లి జిల్లా మూడుగల నియోజకవర్గం చిడికెడ మండలం పెదగూడ గ్రామ చర్చిలో 12 వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడుగల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు హాజరయ్యారు. ఇక పైలాకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చర్చ్ పాస్టర్ కంచుల జాన్ డేవిడ్ ఆధ్వర్యంలో డేవిడ్ ఫన్నీ జీవన్ పాల్ సమ్మిల్ వారి చేతుల మీదుగా పైలాకు ప్రార్థన చేసి శాల్వాతో సన్మానించారు. ఇక ఈ కార్యక్రమంలో చిడికెడ మండల పైలా యువసేన నాయకులు దొగ్గ బలరాం పాల్గొన్నారు. దేవుని యొక్క మాట మనం చెప్తూ ఉంది, కూర్చోవాలమ్మా, బయటకు వెళ్తా తర్వాత నవ్వుతుంది, కూర్చున్న కామ్గా కూర్చోవాలి, శ్రద్ధగా కూర్చోవాలి, కామ్గా కూర్చోవాలి. పక్క వాళ్ళ గురించి మీకు అనవసరం, నువ్వు ఎలా కూర్చున్నావో చూసుకో. అందుకే ప్రసంగ గ్రంథంలో ఏ మాట చెప్తాడు, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా ఏం చేయమన్నాడు, జాగ్రత్తగా చూసుకో అంటాడు. అంటే చూసుకో అంటే ఇక్కడికి వచ్చి చూసుకోవడం కాదు, ఎక్కడి నుంచి రావాలది, ఇంటి దగ్గర నుంచే నేను ఎలా కూర్చోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే మనము అంటే ఏమన్నాడంటే మనము సంపూర్ణమైన వారందరూ మనం ఈ తాత్పర్యం కలిగి ఎవరు సంపూర్ణంగా ఉంటారు అంటే దేవుని కొరకు ఏదైనా వదిలేసుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నా, నీ హృదయంలో ఏమైనా సరే అపవిత్రమైనటువంటివి దేవునికి విరోధమైనవి ఉంటే అవి విడిచిపెట్టుకుని అంటే దేవునితో ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నా, నీ ఇంట్లో అనేకమైన అపవిత్రమైనవి ఉన్నాయి, మనుషులు ఉంటారు అండి, మరి వారందరినీ వదులుకొని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవునితో ఉండాలి. నీ పరిస్థితులు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఏది నీ మీద ఏడుబడి చేయడానికి నీవు అండి ఇష్టంగా ఉండకూడదు అండి. కాబట్టి అప్పుడు మనం ఏమవుతామంటే సంపూర్ణంగా దేవునితోనే మనం జీవించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాడుగుల నియోజకవర్గం మరి నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి ప్రసాదరావు గారు మన మధ్యకి రావడం మనకి చాలా ఆశీర్వాదకరం, చప్పట్లు కొట్టి గౌరవించడం. అయితే మన రాజకీయం గురించి ఏం చెప్పకపోయినా రాజకీయంలో ఉండి పదవి సంపాదించి ప్రజలకు మేలు చేయాలని ఎంతో తపన చెందుతున్నారు. మరి వారి ఆస్తిగల ప్రాణాన్ని తృప్తిపరచాలని మనం అందరం ఆ యేసు ప్రభుని ఆయన పేరుత కోరుకొని ప్రార్థన చేద్దాం. మనం ఇవ్వవలసింది అదే ఆయనకి ఆశీర్వాదం. కాబట్టి సేవకులుగా ప్రభా నీకు వందనాలు, కుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇదిగో నా తండ్రి మాడుగుల నియోజకవర్గం ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జి ఉంటున్న ప్రసాదరావు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి చిన్ననాటి నుండి మీ స్కూల్స్లో చదివానని, డిసిప్లిన్ అమెరికాలో కూడా ఉంది, అనేకమైన క్రిస్టియన్ డిసిప్లిన్ చూసి నేర్చుకుంటున్నానని చెప్పారు. ఏసయ్య మరి నా తండ్రి మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనకి ప్రభా మీ యొక్క గొప్ప రక్షణను అనుగ్రహించు, తద్వారా గొప్ప ఆశీర్వాదం దయచేయండి, తన కుటుంబాన్ని దీవించండి, పిల్లలను దీవించండి, ఆయన మరి అమ్మగారు వారి సతీమణి గారిని దీవించండి. అలాగే ప్రభా మరి ఇక్కడ టీడీపీ తరఫున ఎమ్మెల్యే గారు మంచిది అందరూ సార్
రకాలే చేస్తాను సార్, మీరు ఏమైనా అవుతుంది నరగడు అంటాడు, నరగలేదు నేను ఇవ్వలేదు అంతే, అయితే నేను డెఫినెట్ గా ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న వేరొక సోదరులు ఎల్ఎస్సీ లో ఆఫీసర్ గా ఉంటున్నటువంటి సుదర్శన్ గారు, వారిని కూడా వేడిపడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చర్చ కొడదాం. మరి మన స్థానిక దైవజనులు జాండేవుడి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మరి మన మధ్యలోనికి నియోజకవర్గ నాయకులు మన మధ్యలోనికి వచ్చారు. మరి వారు అమూల్యమైనటువంటి మాటలు, ఈ సంఘాన్ని ఉద్దేశించి దైవ సేవకులను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వేదిక ఆరంభించిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీకు నేను తక్కువ పరిచయం ఉన్న కోటపాడు మండలంలో మీ యానివర్సరీ ఇక్కడ జరుపుకుంటున్నందుకు, అదేవిధంగా పాస్టర్ గారు నన్ను పిలవడం జరిగింది, చాలా సంతోషం. నాకు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ మీద అంటే చాలా గౌరవం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీ అందరికీ తెలియాలి, నా చిన్నతనం, అదేవిధంగా నా చదువు. ఇప్పుడు నేను గత 22 సంవత్సరాలు జీవితకాలం అమెరికాలో నడుస్తున్నది. ఇవన్నీ ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి దగ్గరగా చూసి నేర్చుకొని చేసింది. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్సెస్ కూడా. అంటే ఎంత డిసిప్లిన్ అనేది మనకి ఇస్తుంది అనే దానికి ముఖ్యమైనది ఏంటంటే, నేనే దానికి ఉదాహరణ అని చెప్తాను. నా చిన్నతనంలో ఆర్సిఎంయుపి స్కూల్ అనే పాలకొండలో నేను చదువుతున్నాను. చదువుకునేటప్పుడు అక్కడ మాకు చదివించి ఇచ్చిన క్రమశిక్షణ ఈరోజు మీ ముందు ఈ విధంగా ఈ నిలబడే స్థాయికి తీసుకొచ్చిపోమని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్కూల్స్ చాలా డిసిప్లైన్డ్గా ఉంటాయి, ఆర్సిఎంయుపి స్కూల్ అవనివ్వండి, మిషనరీ స్కూల్స్ చూస్తే ఒక పద్ధతి అనేది చాలా ఇది ఉంటారు. పద్ధతి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మనకు తెలుసు చదువుకున్నోడికి చదువుకోలేనోడికి తేడా ఏంటి, చూడగానే ఒరే అని పిలుస్తాడు.